శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు కార్తీక మాస శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ మాసాలన్నింటిలో కల్లా ఉత్తమమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో చేసేటటువంటి దైవ కార్యక్రమాల వల్ల ఎన్నదైనటువంటి పుణ్యం, పురుషార్థం, అంతేకాకుండా అన్ని రకాల దోషాలు పోయి మంచి స్థితిలో వెలుగులో ఉండటం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి కోరికలు తీరతాయి. అందుకనే ఈ మాసం గురించి పెద్దలు మాకు చెప్తూ నా కార్తీకో సమవ మాస అన్నారు. నచ దైవం శివాత్పరం, నచ వేదం సమం శాస్త్రం, నా తీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, శివుణ్ణి మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, గంగతో సమానమైనటువంటి నీళ్లు ఎక్కడా లేవు అని చెప్పిన అర్థం. అందుకని ఈ కార్తీక మాసంలో ములుగు.com ఆధ్వర్యంలో సహస్రలింగాచర సహిత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ మహాపాశుపత హోమాన్ని చేయించి మీరు అనేక సమస్యలకు దూరం కావాలని, మీ జీవితంలో అభివృద్ధి మరింతగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మహాపాశుపతాస్త్రానికి అంతటి శక్తి ఉంది. ఇది అంగారక పాశుపత హోమం, రుద్ర పాశుపత హోమం, కన్యా పాశుపత హోమం, పుత్రకామిష్టి, అదేవిధంగా అఘోర పాశుపత హోమం, వీటన్నిటికంటే కూడాను పాశుపతాదిలో శక్తివంతమైనది మహాపాశుపతం. కనుక ఈ మహాపాశుపతం కార్తీక మాసంలో నిర్వహించడం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుంటారు. కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి గాను కావలసిన సలహాలను, సూచనలను పెద్దల నుండి అందుకుంటారు. ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తారు. విజ్ఞానపరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. సన్నిహిత స్నేహితులతో కలిసి నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తారు. అయితే ఈ ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చేటటువంటి పరిస్థితి గోచరించడం లేదు. ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. మీపై ప్రచారంలో ఉన్న అపవాదులను రూపుమాపుకునే ప్రయత్నాలకు గాను శ్రీకారం దొరుకుతారు. మీ ఆలోచనలు సభ్యమైన దారిలో ఉండటం వలన ఫలితాలు కూడా మంచిగా ఉంటాయి. ప్రతినిత్యం రుద్రకోచం పడుతుందని చెప్పదగిన సూచన. కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం రుణయత్నాలు కలిసి వస్తాయి. సుదూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. గతంలో కాదని తిరస్కరించిన కొన్ని వ్యవహారాలు తిరిగి పునఃపరిశీలిస్తారు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు కొంత సందిగ్ధత, తదుపరి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మీలో చురుకుతనం, వేగం లేవని భావిస్తారు. మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవడానికి గాను ఆత్మ పరిశీలన చేసుకుంటారు. జీవిత భాగస్వామితో స్వల్పమైన వాక్యవాదాలు చోటు చేసుకుంటాయి. ఎంతసేపు ఎదుటివారు మీకు హితవు చెప్పడమే గాని కనీసం మీరు చెప్పేది ఆశాంతం వినని వ్యక్తుల వలన చిక్కాకు కలుగుతుంది. మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది. పొదుపు పథకాలకు గండి ఏర్పడుతుంది. మొత్తం మీద వృషభరాశి వారికి ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథునరాశి. మిథునరాశి వారికి ఈ వారం కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు లభిస్తుంది. ప్రియ భాషిత్వాన్ని అలవరుచుకోగలిగితే అనేక అంశాలను సులువుగా సానుకూలపరుచుకోగలుగుతారు. గతంలో అమ్మే ఉద్దేశంతో కొన్న స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టాలన్న ఆలోచనలు కలుగుతాయి. ఈ విషయమై కుటుంబ సభ్యులతో సమాలోచన సాగిస్తారు. మీలో మొండితనం, పట్టుదల అధికంగా ఉన్నట్టు గుర్తిస్తారు. కార్య విజయాన్ని సాధించాలంటే ఇటువంటి లక్షణాలు అనవసరమని మీకు మీరే సర్ది చెప్పుకుంటారు. నూతనమైన బ్యాంక్ అకౌంట్ను ప్రారంభిస్తారు. ప్రధానంగా పొదుపు పైన దృష్టిని సారిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వాయిదాల్లో ఉన్న కోర్టు కేసులు మనస్తాపాన్ని కారణమవుతాయి. ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వల్ల లాభపడతారు. మీరు అధికంగా లాభపడే సూచనలున్నాయి. మొత్తం మీద ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంది. నిత్యం సుదర్శన కవచం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేపట్టే పనుల్లో ఎదురవుతున్న ఆటంకాన్ని అధిగమించడానికి కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటారు.
ప్రతి విషయాన్ని కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు. ఇందువల్ల మానసిక ప్రశాంతతకు కొంత లోటు ఏర్పడుతుంది, ధన వ్యయం అధికంగా ఉంటుంది, మీ ఆలోచనలకు కార్యాచరణకు పొంతన ఉండదు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులేవి చోటు చేసుకోలేవు. కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు నిష్ణాత సలహాలను, సూచనలను, సంప్రదింపులను పాటించండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఊరటను కలిగించే అంశంగా చెప్పవచ్చు. మీ హోదాను పెంచే విధంగా సంతానం అభివృద్ధి పదంలో పయనిస్తారు. మెరుగైన జీవితాన్ని సాగించడానికి అభివృద్ధి మార్గాలను అన్వేషిస్తారు. మిత్రులతో కలిసి చిన్నపాటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఎదుటివారికి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గాను మీ సాయశక్తిలో ప్రయత్నిస్తారు, సత్ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారి ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచం పఠించడం చెప్పదగిన సూచన. కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారు క్రమశిక్షణకు అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. పరపతి కలిగిన సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో సంప్రదింపులు జరిపి లాభపడతారు. బాధ్యతల వైపు దృష్టిని మళ్లిస్తారు. మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందడానికి కావలసిన విధంగా నడుచుకుంటారు. ఆరోగ్య సూత్రాలను తూచా తప్పకుండా పాటించడం చెప్పదగిన సూచన. మీ మిత్రవర్గంలోని ఒకరితో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. రొటీన్ సంతకాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక పరమైన లావాదేవీల విషయాల్లో ఆలోచించి నిదానంగా నింపాదిగా వ్యవహరించండి. ఇందువల్ల భవిష్యత్తులో నష్టపోకుండా ఉండగలుగుతారు. ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఒకనొక విషయంలో ఈ వారం తెగించి ముండిధైర్యంతో కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రాశివారు ప్రతినిత్యం అష్టమూలిక గుగ్గిలంతో గృహమునందు వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం చెప్పదగిన సూచన. అదేవిధంగా కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన మరొక సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మాసం వ్యాపార పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ముఖ్యంగా సంతాన అవసరాలపైన దృష్టిని సారిస్తారు. వారి సుఖ సంతోషాలకు కావలసిన వనరుల్ని సమకూర్చుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను ధనాన్ని కూడా అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి బలమైన కారణం ఉంటుంది కనుక ఖర్చులను బరువుగా భావించరు. మీ సలహాలు, సూచనలు కోరుతూ ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మీరు కూడా వారికి సభ్యమైన సూచనల్ని అందించగలుగుతారు. కీలకమైన విషయాల్లో గోప్యతను పాటిస్తారు, తద్వారా లాభపడతారు. మధ్యవర్తిత్వ పరిష్కారాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం అని చెప్పని భావిస్తారు. నూతన ఆదాయ మార్గాలు లభించే సూచనలు గోచరిస్తున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒకనొక కొనుగోలు వలన ఈ మాసం స్వల్పంగా లాభపడతారు. వివాహాది శుభకార్య చర్చలు పురోభివృద్ధిలో ఉంటాయి. ఈ రాశి వారి నిత్యం కాలభైర వార్షికం పడించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన మరొక సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అయినప్పటికీ నిదానంగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలున్నాయి. ఈ విషయమే శ్రద్ద కనపరచండి. సామాజిక సేవా సంస్థలను, వృద్ధాశ్రమాలను సందర్శిస్తారు. మీ శక్తి కొద్ది సహాయం చేయటమే కాక ఇలాంటి వాటిని ప్రోత్సహించమని మీ పలుకుబడిని ఉపయోగిస్తారు. కుటుంబపరంగా ఎదురయ్యే స్వల్పమైనటువంటి ఒడిదులు కొన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. వృత్తి వ్యాపారాల పరంగా మీ వ్యూహం ఫలిస్తుంది. ఇతరులకు సాధ్యంగా ఒకనొక పని మీకు సులువుగా అనుకూలిస్తుంది. మీ నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి. ఇందుకు సంబంధించి పునఃపరిశీలన చాలా అవసరం. బంధువర్గంలోని ఒకరికి మీ వంతు సహాయ సహకారాన్ని అందిస్తారు. ఈ రాశి వారు నిత్యం రుద్రకవచాన్ని పఠించడం చెప్పదగిన సూచన. కార్తీక మాసం కనుక మరింత మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా ఈ రాశివారు ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగిన మరొక సూచన. తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి ఈ వారం పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ మాసం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు గోచరిస్తున్నాయి. మనసుకు తోచింది చేయటమే తప్ప ఇతరుల మాటను ఏమాత్రం లెక్క పెట్టరు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి మీకు అనుకూలించే శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలను కొంతవరకు అధిగమిస్తారు. సంఘంలోని స్థాయిని పెంచుకోవడానికి గాను ఏమి చేస్తే బాగుంటుందన్న ఆలోచనల్ని కొనసాగిస్తారు. కొద్దిపాటి ముఖ పరిచయం కలిగిన వ్యక్తులతో చర్చాగోష్ఠులు చోటు చేసుకుంటాయి. పట్టు విడుపు ధోరణి లోపించడం వలన కొద్దిపాటి ఒడిదుడుకు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఈ వారం మధ్యవర్తి పరిష్కారాల వల్ల వివాదాస్పదమైన అంశాలని
సానుకూల పరచుకోగలుగుతారు. రుణాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా పరిష్కరింపబడతాయి. లలిత కళల్లో ప్రాధాన్యత కలిగిన వారికి గొప్ప అవకాశాలు కలిసి వస్తాయి. మీ నిర్లక్ష్యం వలన ముఖ్యమైన చిరునామాలు, టెలిఫోన్లు, నంబర్లు తాత్కాలికంగా కనపడక ఇబ్బందికి గురవుతారు. స్వతంత్రంగా వ్యవహరించడానికి ఇష్టపడే మనస్తత్వం కలిగి ఉండటం వలన భాగస్వామ్య వ్యాపారాలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తారు. అవసరానుగుణంగా వ్యవహరించేవారే తప్ప నిజమైన ప్రేమాభిమానాలు కనపరిచేవారు కరువయ్యారనే భావన కలుగుతుంది. మీలోని సాత్విక భావం, సౌమ్యమైన ప్రవర్తన, ఓర్పు ఇవన్నీ మీ చేతగానితనంగా ఎదుటివారు భావిస్తారు. మీ మానసిక పరిస్థితిని సమాజం అర్థం చేసుకోదు, ఏకాంతాన్ని కోరుకుంటారు. రాజకీయ పరంగా తీసుకునే నిర్ణయాల వలన లాభపడతారు. ఈ రాశివారు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అంతేకాకుండా కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆదాయాన్ని మించిన ఖర్చులు గ్రహస్థితి సూచిస్తోంది. రాబడి కన్నా చెల్లించవలసిన చెల్లింపులు అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు. ఆలోచన విధానంలో నిలకడ లోపిస్తుంది. పరిపరి విధాలుగా ఆలోచనలు సాగుతాయి. మీ ప్రమేయం లేకుండానే మీ ఆంతరంగికులు కీలకమైన నిర్ణయాలను తీసుకుని అమలుపరచడం మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. వివాదాస్పద అంశాలు పరిష్కార దిశగా ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్న అవసరాలు కూడా అధికంగా శ్రమించవలసి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మిత్రవర్గంలో కొంతమంది మీతో విభేదిస్తారు. అదేవిధంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా మిత్రత్వాన్ని దారితీస్తాయి. మీ ప్రత్యర్థి వర్గం మీకు అవమానాలు కలిగేలా చూస్తారు. వాటిని మీరు ఏమాత్రం లెక్క చేయరు. మొత్తం మీద ఈ వారం మకర రాశి వారికి గ్రహగతులు సాధారణ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ మకర రాశి వారు ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమాన్ని చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మహాపాశుపత హోమం వల్ల నడుస్తున్నటువంటి ఏలినాడు శని ప్రభావం నుంచి కొంత ఊరట లభిస్తుంది. అనేక విషయాల్లోనూ మీకు విజయం సంప్రాప్తించే పరిస్థితి చాలా స్పష్టంగానే గోచరిస్తుంది. కనుక ఈ హోమం చేయమని మీకు అందరికీ సూచిస్తున్నాను. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం హోదాలను పెంచే ఒకనొక సంస్థలో సభ్యత్వాన్ని తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయడానికి గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న శ్రేయోభిలాషులను ఒక క్రమపద్ధతిలో ఉంచడానికి గాను చర్యలను చేపడతారు. ఒకే సమయంలో అనేక అంశాలను సానుకూలపరచుకోవలసి రావడం వలన మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనవుతారు. పరపతిని ఉపయోగించి అతి ముఖ్యమైన వ్యవహారాలను సానుకూల పరచుకోగలుగుతారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. నిత్యావసరాల వస్తువులకు గాను అధికంగా ధనవ్యయం చేస్తారు. జీవిత భాగస్వామ్యంతో స్వల్పమైన విభేదాలు సంభవిస్తాయి. గోరంతలు కొండంతలు కాకుండా జాగ్రత్తలు వహించండి. నిత్యం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. మీనరాశి వారికి ఈ వారం బ్యాంకు రుణాలు అంది వస్తాయి. ఒక మంచి వ్యక్తి సహకారం లభిస్తుంది. మీ ఆలోచనలు సరి అయినవి అయినప్పటికీ కార్యక్రమాలను జాప్యం చోటు చేసుకుంటుంది. కుటుంబ ఆరోగ్య సమస్యలను అధిగమించగలుగుతారు. టెండర్స్ అతి కష్టం మీద సానుకూలు పడతాయి. ఓటర్ను కలిగించే విధంగా స్వల్పమైనటువంటి ధనలాభాన్ని అందుకోగలుగుతారు. కుటుంబంలోని వృద్ధులకు సంబంధించి పెన్షన్ విషయంలో తాత్కాలికమైన ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యవర్తిగా వ్యవహరించి ఒక శుభకార్యాన్ని నిర్వహిస్తారు. ఇందువల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మీరు అడిగే సెలవులు కార్యాలయంలో లభించకపోవడం లోటుగా అనిపిస్తుంది. మీ మంచి సినిమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని నిర్మమాటంగా ఖండిస్తారు. నిత్యం సర్వరక్షా చూర్ణంతో స్నానం ఆచరించడం చెప్పదగిన సూచన. ఈ మీనరాశి వారు కూడాను కార్తీక మాసంలో మహాపాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. పాశుపతాలన్నింటి ఒకల్లా అత్యుత్తమమైనటువంటిది, శక్తివంతమైనది ఈ మహాపాశుపత హోమం. ఈ మహాపాశుపత హోమం చేస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.